ఇటీవలి కాలంలో పలు పంటల్లో తీవ్ర నష్టం చేస్తోంది కాయతొలచు ఈగ. ముఖ్యంగా పండ్ల తోటలైన మామిడి, జామ, రేగు, బొప్పాయి, అరటి, తీగజాతి కూరగాయలైన బీర, కాకర, సొర, గుమ్మడి, పుచ్చ వంటి పంటల్లో దీని నష్టం అధికంగా కనబడుతోంది. పిందె దశలోనే కాయ లోపలికి ప్రవేశించి నాణ్యతను దెబ్బతీసే ఈ పండు ఈగ వల్ల దాదాపు 30% వరకు నష్టం వాటిల్లుతోందని అంచనా. ఈ పురుగును గుర్తించాక నివారణ చర్యలు చేపడితే అప్పటికే నష్టం జరిగిపోయి ఉంటుంది. కాబట్టి రైతులు సాగు ప్రారంభం నుంచే ఒక పద్ధతి ప్రకారం సమగ్ర చర్యలను ఆచరణలో పెట్టాలి. ముఖ్యంగా ఎరలను ఉపయోగించి ఈ పండు ఈగను సమర్థవంతంగా నివారించవచ్చు. పండ్ల జాతుల్లో వచ్చే పండు ఈగను అదుపులో ఉంచటానికి మిథైల్ యూజినాల్ ఎరలు, తీగజాతి పంటలను నష్టపరిచే పండు ఈగ నివారణకు క్యూలూర్ అనే ఎరలు ఉపయోగపడతాయంటూ వివరాలు తెలియజేస్తున్నారు గుంటూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ అనిల్ కుమార్. పాది పంటల్లో పండు ఈగ నిర్మూలన కోసం కేవీకే తరపున ఒక ల్యూర్ తయారు చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ ఎన్ఐపిహెచ్ఎం హైదరాబాద్ వారు సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చారు. నష్టపరిచే దశ ఏమిటంటే లార్వా దశ లేదా మ్యాగెట్ దశ అంటారు. రెండు రకాలుగా నష్టం చేస్తాయి. కాయ పిండి దశలో కనుక ఈ యొక్క పండు ఈగ ఆశించినట్లయితే పిండి దశలో రాలిపోవడం జరుగుతుంది. అదే ఒకవేళ ముదురుకాయల్లో కనుక ఈ పండు ఈగ ఆశించినట్లయితే ఈ పండు ఈగ గుడ్లు పెట్టడం వల్ల చేసిన రంధ్రాలకి కుళ్ళింప చేసే బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాలు వ్యాపించి కాయము కుళ్ళిపోయి కింద పడిపోవడం జరుగుతుంది. దీనివల్ల దాదాపు 50% వరకు నష్టం కలిగే అవకాశం ఉంది. సాధారణంగా రైతులందరూ కూడా కాయ కుళ్ళిపోయినప్పుడు గమనిస్తూ ఉంటారు. ఆ దశకే ఆల్రెడీ మనకి డ్యామేజ్ జరిగి ఉంటుంది. కాబట్టి పంటను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం, కుళ్ళినటువంటి కాయలను పిందలను ఖచ్చితంగా వేరే కుంటలో కప్పెట్టాలన్నమాట. అది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దీని నివారణకు కానీ మనం విచక్షణారహితంగా పురుగు మందులు కొట్టినట్టయితే మందుల అవశేషాలు కూడా పండ్లపైన కూరగాయలపైన ఉండి దాని ద్వారా మనకి హాని కలిగే అవకాశాలు, రకరకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీని ద్వారా నష్టాన్ని తగ్గించడమే కాకుండా పురుగు మందుల వాడకాన్ని కూడా తగ్గించుకోవచ్చు. దాని ద్వారా అది కలిగిన నష్టాన్ని కూడా మనం అధిగమించవచ్చు అన్నమాట. రెండు రకాల ఎరలు ఉంటాయి ముఖ్యంగా పండుగ నిర్మాణాలకి. ఒకటి ఏంటంటే పండ్ల తోటలో వచ్చేటటువంటి పురుగుకి ఎర అన్నమాట, అది మిథైల్ యూజినాల్ ఎర అంటారు. రెండోది ఏంటంటే కూరగాయ పంటలు, పుచ్చకాయ, తర్వాత దోసకాయ, కాకరకాయ, దొండకాయ, వీటిల్లో వచ్చేటువంటి ఈకల కోసం క్యూలూర్ అనేటువంటి ఎరని తయారు చేయడం జరిగింది. ఎన్ఐపిహెచ్ఎం వారు ఇచ్చిన టెక్నాలజీ ప్రకారం 60:40:20 నిష్పత్తిలో ఇథైల్ ఆల్కహాల్, తర్వాత క్యూలూర్, తర్వాత మలాథియన్ ఈ మూడు మందుల్ని ఉపయోగించి తయారు చేయడం జరిగింది. ఇంకొక మందు వచ్చేటప్పటికి పండ్ల తోటల మామిడి, జామ, తర్వాత బొప్పాయి వీటన్నిటిలో వచ్చే ఆ ఏక్ వచ్చేటప్పుడు మనం మిథైల్ యూజినాల్ ఎరని వాడతాము. అది కూడా 60:40:20 ఇథైల్ ఆల్కహాల్, 40:40 మిథైల్ యూజినాల్ వాడాలి, 20:40 మనకి మలాథియన్ వాడతాం అనమాట. రెండింటిలో కూడా ఇథైల్ ఆల్కహాల్, మలాథియన్ ఒకటే మందు, మన ల్యూర్ మాత్రం డిఫరెంట్ అనమాట. మొత్తం ఈ దీని ఖరీదు 25 రూపాయలు అవుతుంది. ఎర వచ్చేటప్పటికి 20 రూపీస్, ఈ బాటిల్కి వచ్చి 5 రూపాయలు. ఒక ఎర వచ్చేటప్పటికి దీని పనితనం 30 రోజుల వరకు పనిచేస్తుంది అనమాట. దీని మెకానిజం ఏంటంటే ఒక బాటిల్ని మనం తీసుకుని మూడు వైపులా మనం 3 రంధ్రాలు చేసుకుని ఒక అంగుళం చొప్పున పైనుంచి ఒక దారం కట్టి దానికి ల్యూరు వేలాడదీస్తాము. దీన్ని ఒక కింద నుంచి ఒక 6 అడుగుల హైట్లో ఇలా పాదులకు వేలాడదీస్తాం అనమాట. దీనివల్ల వేరే జంతువులకి, పక్షులకి నష్టం ఉండదు. కేవలం ఈ పండుగకు మాత్రమే నష్టం కలుగుతుంది. ఎకరానికి వచ్చి 6 నుంచి 10 వరకు పెట్టుకోవచ్చు. రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు, పర్యవేక్షణ కొరకు మరియు ప్రాంతాల వారి నివారణ కొరకు. ఈ టెక్నిక్ ద్వారా ఏమంటే ఫీమేల్ మేల్ నిష్పత్తి తగ్గి చివరిగా గుడ్లు పెట్టే సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి మనకి పంటకు నష్టం తగ్గుతుంది అనమాట. ఈ తల్లి ఈగలన్నీ కూడా వచ్చి ఈ మందుకు ఆకర్షించబడి దాంట్లో ఉన్నటువంటి కెమికల్ వల్ల చనిపోతాయి. ఒక్కొక్క తల్లి ఈగ 1500 నుంచి 2000 గుడ్లు పెడుతుంది దాని జీవితకాలంలో. కనుక మీరు దానివల్ల కలిగిన నష్టాన్ని మనం అంచనా వేసుకోవచ్చు. ఎన్ఐపిహెచ్ఎం వారు ఇచ్చిన టెక్నాలజీ దేశంలో అనేక ప్రాంతాల్లో అవైలబిలిటీ ఉన్నది. మన ప్రాంతంలో ఉన్న రైతులకి అందుబాటులో తేవడం కోసం కేవీకే తరపున ఈ యొక్క కృషి చేయడం జరిగింది. మాకు ఈ పండుగ గురించేసి పెద్ద ఇంతకుముందు అవగాహన ఉండేది కాదు. ఈ పండ్లు చిన్న చిన్న కాయలు, పిందెలు ఇవన్నీ పండిపోతుంటే ఎందుకో పండిపోయేది మాకు అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత ఉద్యాన శాఖలను, వ్యవసాయ శాఖలు చూసేసి పండు ఈగ వల్ల దీనికి డ్యామేజ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు మాకు తెలియజేశారు. ఈ కొత్త పద్ధతి చాలా బాగుంది. అదేంటంటే వాటర్ బాటిల్లో దానికి రంధ్రాలు పెట్టేసి ముందు దాంట్లో పెట్టేస్తే ఒక్క రోజులోనే మాకు దరిదాపుగా 50 నుంచి 100
పండు ఈగలు దాంట్లో పడిపోయినాయి. ఒకటి దానిపై కడతం వల్ల మాకు వర్షం పడ్డా డ్యామేజ్ కాదు, ఆ ఒక్క పండు ఈగ మాత్రమే దాంట్లోకి వెళ్తుంది. దానివల్ల మాకు తక్కువ ఖర్చుతో ఎక్కువ పండు ఈగల్నే చంపడానికి అవకాశం ఉంటుంది మాకు.